ప్రియర్ బాయ్స్ yes sir అంత హ్యాపీనా yes sir ఈ రోజు ఏ వారమో మంగళవారం మంగళవారం ఏముంటుంది ముందు టెస్ట్ ఉంటుందా yes sir ర్యాలీ సార్ మదాని ర్యాలీ మదాని ర్యాలీ yes sir వెరీ గుడ్ నాన్న ఇది మీది ఎన్నో టెస్ట్ మూడవ టెస్ట్ కదా yes sir ఫస్ట్ టెస్ట్ అయ్యింది సెకండ్ అయిపోయింది థర్డ్ టెస్ట్ రన్నింగ్ ఇక్కడ yes sir ప్రతి టెస్ట్ కి ఇంప్రూవ్మెంట్ వస్తా ఉంది yes sir వెరీ గుడ్ yes sir బట్ ఈ రోజు ఏం తెలుసా కాస్త స్పెషల్ గా ఉంటుందన్న ఏముంటుంది తెలుసా జస్ట్ లైక్ ఆర్మీ ర్యాలీ ఆర్మీ ర్యాలీలో ఏ విధంగా వాళ్ళు టెస్ట్ తీసుకుంటారో అదే విధంగా యాజ్ ఇట్ ఇస్ ఈ రోజు టెస్ట్ ఉంటుంది క్లియర్ yes sir ఫస్ట్ గ్రూప్ టైం ఎంత 5:30 బిఫోర్ 5:30 కి లోపల రావాలి క్లియర్ yes sir సెకండ్ గ్రూప్ 5:45 కి లోపల రావాలి ఓకే yes sir మీ స్టార్టింగ్ పాయింట్ ఏది ఇది స్టార్టింగ్ పాయింట్ అయినా yes sir ఫినిషింగ్ పాయింట్ ఎక్కడ వస్తుంది అక్కడ బ్యాక్ ఫ్లాగ్ ఉంది కదా yes sir అక్కడికి వస్తుంది yes sir ఫస్ట్ గ్రూప్ రెడ్ మార్కింగ్ చేస్తాం ఇక్కడ yes sir దీని లోపల దూరాలి ఫస్ట్ గ్రూప్ వాళ్ళు సెకండ్ గ్రూప్ అక్కడ వైట్ మార్కింగ్ చేస్తాము కాలం దాంట్లోకి పోవాలి క్లియర్ yes sir ఫస్ట్ రౌండ్ లో సెకండ్ రౌండ్ లో థర్డ్ రౌండ్ లో ఎవరైతే ఎనకబడి ఉంటారో వాళ్ళకి చైన్ ద్వారా స్టాప్ చేసేస్తాము డౌట్ లేదు కాబట్టి ప్రాణం వేసి కొట్టండి క్లియర్ yes sir ఎనకున్న వాళ్ళకి పీకేస్తాం లాస్ట్ రౌండ్ లో ఎప్పుడైతే స్టాప్ అంటామో ఫస్ట్ గ్రూప్ అంటాం ఫుల్ కేక మైక్ లో అంటాం ఫస్ట్ గ్రూప్ అని ప్రాణం వేసి కొట్టండి సెకండ్ గ్రూప్ అంటాం ప్రాణం వేయండి లేకుంటే ఫెయిల్ అయిపోతారు క్లియర్ yes sir స్టాప్ అనేస్తాం 5:45 తర్వాత స్టాప్ అంటాం స్టాప్ అనిన తర్వాత ఎవరు ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడే స్టాప్ కావాలి ఎందుకు నెక్స్ట్ టెస్ట్ లో మీకు తెలుస్తుంది నేను ఎంత దూరంలో ఫెయిల్ అయినాను అని ఆ టైమింగ్ కవర్ చేసేకి ఆ ప్లేస్ కవర్ చేసేకి మీకు బాగుంటుంది క్లియరా yes sir జోసా yes sir షాబాత్ ఎవరైతే ట్రాక్ ఫస్ట్ కొడతారో ఈ రోజు ఎక్స్ ఉండా కదా భోజనంలో ఆరు కోడి గుడ్లు ట్రాక్ ఫస్ట్ వచ్చిన వాడికి క్లియర్ సెకండ్ వచ్చిన వాడికి 5 కోడి గుడ్లు అదే రౌడీ మామూలు మన పాత మామూలే కదా సెకండ్ వచ్చిన వాడికి 5 థర్డ్ వచ్చిన వాడికి 4 కోడి గుడ్లు థర్డ్ వచ్చిన వాడికి ఫస్ట్ గ్రూప్ వచ్చిన వాళ్ళకి 3 కోడి గుడ్లు క్లియర్ సెకండ్ గ్రూప్ వచ్చిన వాళ్ళకి 2 కోడి గుడ్లు ఇంక మిగతా వాళ్ళకి ఒక్కొక్క కోడి గుడ్డు మాత్రమేనా క్లియర్ కాబట్టి 1 కావాలో 4, 5 కావాలో 3 కావాలో మీరే తెలుసుకోవాలా తెలుసుకుందామా మరే జోష్ హేక్తే హమ్
लगाई काटी पूटी अब तक हर दिल सहता है। जब जब उनकी याद आती है आंख से दरिया बहता है। वो गाजी वो प्यारा मुजाहिद सिरंगपटन में रहता है। उनके नाम का नारा लगा कर बच्चा बच्चा कहता है मेरा टीपू चेरे मैसूर है। से उनके दौर तिरंगी आज तलक शर्मिंदा है। उनके दम से आजादी के तारे नेता बिंदा है। जिसने वतन पे पाई शहादत मुर्दा उन्हें तुम मत कहना। हजरत टीपू सुल्तान हर गाजी के दिल में जिंदा है। मेरा टीपू शेर मैसूर है। अंग्रेजों के मंसूबों को जड़ से उखाड़ा है। मिट के वतन पे अपनी शुजात का भी परचम गाड़ा है। बाजू में है दर की ताकत और जिगर फौलाद का है। इंसान तो इंसान टीपू ने शेर का जबड़ा फाड़ा है। मेरा टीपू चिरे मैसूर है। के सच्चे मुजाहिद गाजी ये मैदान। जिनको अपनी जान से प्यारी अपने वतन की आन। टीपू जिनका नाम है वो हर गाजी की है शान। एक कर्नाटक क्या है बोले सारा हिंदुस्तान। मेरा टीपू शेर मैसूर है। बहुत अच्छा। नेक्स्ट
40? Yes. Shabbat. Next? 45, sir. 45, very good. Last year failing, but last month you failed, okay? Okay, second. You would pass it now. Yes. Very good, Nana. Both are charged. Very good. We'll be right back.